टैंक बंद दग्गर गणेश निमज्जन कोलाहलं कोनसागुतोंदी गणनाधुलनु टैंक बंद कु तरलिस्तुन्नारु भक्तुलु निमज्जन कोसम अन्नी एर्पाट्लु चेशामन्नारु मंत्री तलसानी श्रीनिवास यादव अन्नी डिपार्टमेंट्ल सहकारंतो निमज्जन उत्सवालनु एटुवंटि इब्बंदुलु लेकुंडा निर्वहिस्तुन्नामंटुन्ना मंत्री तलसानितो मा प्रतिनिधि रामुडु फेस टू फेस విభజనం కొనసాగుతుంది శోభాయాత్ర ప్రారంభమైంది హుస్సేన్ సాగర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటిని పరిష్కరించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం జీహెచ్ఎంసీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు సార్ చెప్పండి ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుంది సార్ విభజనం ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏర్పాట్లకు ఏ లోటు లేకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వానికి కొత్త కూడా కాదు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గత 8 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఏ పండుగ జరిగినా ఘనంగా గొప్పగా జరగాలి రెండోది మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే పండుగ ఇది విశ్వవ్యాప్తమైనటువంటి పండుగ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ లో జరుగుతది కాబట్టి ఏర్పాట్లు కూడా అన్ని ఘనంగా ఉన్నాయి అది ప్రజల సమక్షంలో ఉన్నాయి అంటే ఈ గత 2 ఏళ్ళు కరోనా కారణంగా కొంత డల్ గా ఉంది ఈసారి చాలా ఉత్సాహంగా ఉంది రక్షణ కోసం గాని అదే విధంగా పరిశుద్ధం కోసం గాని ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు పరిశుద్ధము మనకు ఉన్నటువంటి కార్మికులు ఈ 10,000 మంది రౌండ్ ద క్లాక్ పని చేస్తారు గడిచిన 10 రోజుల నుంచి దాంతో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది వాటర్ వర్క్స్ పనిచేస్తుంది మన రక్షణ విభాగం ప్రతి వినాయకుని ప్రతిమ ఉన్న దగ్గర పికెటింగ్ ఉన్నది రెండోది మనకు సీసీ కెమెరాస్ బేబీ పౌండ్స్ అనేది ఏర్పాటు చేసింది మనకు పెరిగినటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు బస్తీలు కావచ్చు స్లమ్స్ కావచ్చు మేము అంత దూరం ఎందుకు మా దగ్గర ఏర్పాటు చేసి పోతాము అనేటువంటి ఉద్దేశంతోనే కొంత రిక్వెస్ట్ చేసింది మనం 74 ప్రాంతాలలో ఏర్పాటు చేసినాము దాంట్లో కూడా బలవంతం ఏం లేదు ప్రెజర్ ఏం లేదు అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ ఇష్టానుసారం ప్రకారమే జరుగుతుంది తప్ప ఇక్కడ బలవంతం ఉండదు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే తాము ఏర్పాట్లు చేశాం నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుంది ఇటు రక్షణ ఏర్పాట్లు కానీ అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అంశంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆ నిమజ్జన శోభాయాత్ర అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరిగింది అలాగే మంత్రి చెప్పిన విధంగానే అన్ని ఏర్పాట్లు చేసినట్టు మనకు కనిపిస్తున్నాయి అలాగే అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ గణేష్ నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వం సైడ్ నుండి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం గణేష శోభాయాత్ర జరుగుతోంది అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ప్రస్తుతం శోభాయాత్రకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము